नमस्ते एक् न्यूज को स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस ओडिशा पेत्तनंतोने विशाख स्टील को अन्यायम अखिल पक्ष समावेशंलो विजयसाई रेड्डी ध्वजम वैभवंगा अप्पन्न तेप्पोत्सवम वराह पुष्करणिलो ऊरेगिन स्वामीवारु स्टील प्लांट नु प्राइवेटीकरिस्ते ऊरुकोम कार्मिक संघाल हेच्चरिक विशाख उक्कु आंध्रुल हक्कु नाटी उद्यमालनु मरला गुर्तु चेस्तां पंचायतील फलितारनु पेर्लतो प्रकटिंचगलरा तेलुगु शक्ति सवाल इक वार्तल विवराल चूद्दां ओडिशा पेत्तनं वल्ले विशाख स्टील प्लांट कु कष्टालु चुट्टुमुट्टायनी अन्नी कीलक पोस्टुल्लोनू वारे उंडटं केंद्रंलोनू तेरवेनुक चक्रं तिप्पडं वल्लने स्टील प्लांट कु ई दुस्थिति एर्पडिंदनी राज्यसभ सभ्युलु वैसीपी पार्टी प्रतिनिधि ध्वजमेत्तारु राजकीय अखिल पक्षं कार्मिक संघाल नायकुलतो निर्वहिंचिन कीलक समावेशंलो चाला विषयालु बयटपड्डायनी तेलिपारु సొంత గనులు లేకపోవడం స్థిరీకరణ కాకపోవడం విస్తరణకు సంబంధించి తీసుకున్న రుణంకు ఈక్విటీకి వెళ్ళకపోవడం వంటి పలు విషయాల వెనుక ఒడిషా ప్రభుత్వం చేసిన ఇబ్బందులు ఉన్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వం తీరువల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని ప్రచారం శతశాతం వాస్తవం లేదని పేర్కొన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దీనికోసం మోదీ అపాయింట్మెంట్ కోరామని స్టీల్ ప్లాంట్ వాస్తవాలను ఆయనకు వివరిస్తామని అందుకోసం కార్మిక సంఘాల నేతలను కలుపుకొని అంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ వచ్చినటువంటి నష్టాలన్నీ ఎవరైనా ఒక్కరడిగి ఉక్కు కర్మగారానికి సంబంధించి వివిధ కార్మిక సంఘాల నాయకులతో రాజకీయ పక్షాల నాయకులతో సమావేశం కావడం జరిగింది వివిధ అంశాలను చర్చించడం జరిగింది చర్చ ప్రకారం ప్రైవేటీకరణని అందరం కలిసి కట్టుగా మనం వ్యతిరేకిస్తాం పోరాటం సాగిస్తాం అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క పరిస్థితి ఈ రోజు రావడానికి కారణాలు ఏంది అని విశ్లేషించుకుంటే చాలా విషయాలు బయటొచ్చాయి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒరిస్సా నాయకులు గాని అటు కేంద్ర ప్రభుత్వంలో గాని అటు బ్యూరోక్రసీలో గాని అధికారులు యొక్క పెత్తనం పూర్తిగా సాగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది గతంలో నేను చెప్పినట్లుగా క్యాప్టివ్ మైండ్స్ లేని దాని వల్ల ఈ రోజు నష్టాలు వస్తున్నాయి ప్రొడక్షన్ స్థిరీకరణ లేని దాని వల్ల నష్టాలు వస్తున్నాయి ఈ యొక్క నష్టాలను అరికట్టాలన్నంటే మనం క్యాప్టివ్ మైండ్స్ తీసుకోవాలి ఏదైతే ఎక్స్‌పాన్షన్ కి మనం రుణం తీసుకున్నామో ఆ రుణాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని మన ఇంట్రెస్ట్ బర్డన్ ని తగ్గించుకోవాలి ఇవి మూడు మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా మీకు పత్రికాముఖంగా చెప్పుకోవాలి మనం విశ్లేషించిన సమాచారం ప్రకారం గతంలో ఎండి కావాలనుకున్నటువంటి ఒక వ్యక్తి రెండో స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి టీకే చాందనని ఒక ఆఫీసర్ కుంభకోణానికి పాల్పడి సంస్థకు 2000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం కాని స్టీల్ మినిస్ట్రీ కాని రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ గాని ఆ తర్వాత అతను పెట్టిన దాని అతనిపైన పెట్టినటువంటి సిబిఐ కేసు గాని ఏమైంది ఈ 2000 కోట్ల రూపాయల రికవరీ అయిందా చివరికి చూస్తే స్టీల్ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టపోయిందే గాని ఎవ్వరికి కూడా చట్ట ప్రకారం ఎవ్వరికి కూడా శిక్ష పడలే ఇవాల రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్తకంఠం తోటి ఈ ప్రైవేటీకరణని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ రోజున ఎప్పుడైతే ఈ ఉద్యమం ఈ ఉప్పెల్లాగా ఎగిసిపడిందో దానికి ఈ రోజున వీరితో చర్చించిన తర్వాత మా పూర్తి అవగాహన జరిగింది ఏంటంటే నన్ను పెద్దల విజయసాయి గారు కూడా మరి ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకి స్టీల్ మినిస్టర్ కూడా సమాధానం చెప్పారు దాంట్లో కూడా ఆ ప్రశ్నల సమాధానాలు అని చెప్పారు స్టీల్ మినిస్టర్ గారు స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు యూనియన్స్కి ఏం చెప్పారు అఫీషియల్స్కి ఏం చెప్పారు అనేది కూడా చాలా వేరియేషన్ ఉంది నేను మొట్టమొదటి చెప్తానన్నాను విశాఖ మీద ఒరిస్సా దాడి ఎప్పటి నుంచో ఉంది అది ఒక రైల్వే జోన్ కావచ్చు ఒక పరిశ్రమలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు ప్రతిసారి కూడా కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తాం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం ఈ విశాఖ అభివృద్ధిని అడుగడం అడుగుకోవడం జరుగుతుంది మరి ఈ రోజున మన 13 జిల్లాల్లో పచ్చగా ఉన్నదే కొంచెం విశాఖనే దాంట్లో ఇంకా పచ్చగా ఉన్నదే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు కన్నుపట్టడం మన దురదృష్టం కొద్దీ ఆ రాష్ట్రం చెందిన మంత్రి
మరి స్టీల్ మినిస్టర్ అవడం ఒక పెద్ద ఎత్తున ఇది కుట్ర జరిగింది అనేది ఇప్పుడు వీళ్ళందరూ కూడా భావన. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం వరాహ పుష్కరిణిలో కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. స్వామివారిని వేణుగోపాల స్వామిగా అలంకరించి స్వామివారు అమ్మవార్లతో హంస వాహనంపై విహరింపచేశారు. ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య రోజు ఈ ఉత్సవం జరుపుతారు. కొండపై నుండి పుష్కరిణి వరకు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సాగింది. హరినామ స్మరణలతో భక్తిభావంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తెప్పోత్సవాన్ని కనులారా తిలకించారు. మంగళాయ మహోజషే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం సింహాచల దేవస్థానం. ఈరోజు మహాపర్వదినం అమావాస్య. అమావాస్య అనగా పుష్యబహుళ అమావాస్య. ఈ పుష్యబహుళ అమావాస్య నాడు నౌకా విహారం చక్కగా జరిగింది. ఈ నౌకా విహారం వరాహ పుష్కరిణిలోను చక్కగా వేణుగోపాల స్వామి అలంకారంతోనూ రుక్మిణి సత్యభామతో సహా ఇక్కడ వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. మూడు సార్లు జరిగిన తర్వాత అక్కడ విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమం ఆరాధన కార్యక్రమం జరిగింది. అది అయిన తర్వాత మంగళాశాసనం తీర్థగోష్ఠి అయిన తర్వాత స్వామివారు ఉద్యానవనానికి వేయించేశారు. ఇక్కడ ఉద్యానవనంలో మరల లఘుగా ఆరాధన స్వీకరిస్తారు. మంగళాశాసనం అయిన వెంటనే సర్వప్రియ మనోరంజన వాహనం చెప్పి ఇక్కడ ఉన్నది. ఆ మనోరంజన వాహనంపై స్వామివారు రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామితో సతంగా అందులో. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ సెంటర్లో అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద నివాళులర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పూర్ణ మార్కెట్ నుండి టౌన్ కొత్త రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేస్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడాలని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీహెచ్ మసేన్, పడాల రమణ, మన్మధరావు, రెహమాన్, రామకృష్ణ, వామనమూర్తి, బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న 1వ తేదీ కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసిన తర్వాత బడ్జెట్లో ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మాలనేటువంటి నిర్ణయం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం భగ్గుమనింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ప్రాజెక్టుకింత, ఈ జిల్లాకింత, ఈ అభివృద్ధి కార్యక్రమానికింత అని నిధుల కేటాయింపు ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బీజేపీ ప్రభుత్వంలో బడ్జెట్లో ఏ ఫ్యాక్టరీని ఎట్లమ్మాలని నిర్ణయం చేస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. కొత్త పిచ్చగాడు పొద్దురగడని ఈ బీజేపీ పార్టీ ఎప్పుడు అధికారంలో లేదు ఈ దేశంలో. ఇప్పుడు ఎట్లో కొత్తగా వచ్చింది, వచ్చిన తర్వాత ప్రజలను అందరినీ కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడతామని చెప్పి చెప్తాంది. ఇది అన్యాయము. అందువల్ల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, సొంత గనులు కేటాయించాలి. అట్లా జరగకపోతే యావదాంధ్ర దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ప్రతి గుండెను తట్టి లేపి ఒక తీవ్రమైన ఉద్యమానికి సమాయత్తమవుతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 32 మంది ప్రాణత్యాగాలు, 32 మంది తల్లుల గర్భశోకం, దశాబ్ద కాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, ఇంత చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్టరీని లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెన్నుముకలా నిలబడినటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ లాభాలే జేయంగా ప్రైవేటు పెట్టుబడిదారులకి అప్పచెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కానీ వెంటనే ఉపసారించుకోకపోతే మరొక విశాఖ ఉక్కు ఆంధ్రులకు తరహాలో మరో ఉద్యమానికి ఏఐటీయూసీగా మేము అనేక సంఘాలని కలుపుకొని శ్రీకారం చుడతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారని చెప్పి చెప్తున్నారు. సంతక సిటీ లచ్చిగా జిల్లాగా ఉత్తరం రాస్తే సమస్య పరిష్కారం కాదు కాబట్టి
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని సమావేశపరచాలి ఇంత సీరియస్ ఇష్యూ మీద కూడా అధికార పార్టీ సన్నాయి నొక్కులు లొక్కుతా ఉంది ప్రతిపక్ష పార్టీ మద్దతు అని చెప్తా ఉంది మీ మద్దతులు సపోర్ట్లు మాకు కాదు కార్యచరణలోకి రావాలి దీన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ తరపున ఇవల అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కీలకమైన పాత్ర పోషించాలి అలా కాకపోతే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పబ్లిక్ లైబ్రరీ వద్ద నిరసన తెలియజేస్తున్న రాష్ట్ర నిరుద్యోగ జేఏసీకి మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు పలికారు రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది బలిదానాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారం నేడు డిజిన్వెస్ట్మెంట్ పేరుతో 100% ప్రైవేటీకరించడం అన్యాయమని పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్లో 5.4 లక్షల కోట్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కేటాయించారని దీనికోసం స్టీల్ అవసరం ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడంలో కేంద్రం ఆంతరేమేంటో అర్థం కాలేదని ప్రశ్నించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యార్థి కార్మిక సంఘాలు నిరసనలతో 32 మంది బలిదానాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేడు 1.75 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం డిజిన్వెస్ట్మెంట్ లేదా ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం అధీనంలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించడంలో భాగంగా విశాఖ స్టీల్ కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా 5.4 లక్షల కోట్లను బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం రోడ్లు భవనాల నిర్మాణం కోసం స్టీల్ అవసరం ఉంటుందని తెలిసి విశాఖ స్టీల్ కర్మాగారాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నాడు ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో జరిగిన తరహాలోనే ఇప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు పబ్లిక్ లైబ్రరీ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొన్నారు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అది 100% డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది ముఖ్యంగా విశాఖ ఉద్యమం ఏదైతే జరిగిందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ సమయంలో కూడా విద్యార్థులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు మీరు తెలుసుకుంటే ఫస్ట్ ఫైరింగ్ ఇన్సిడెంట్ ఇక్కడే విశాఖపట్నంలో జరిగింది 12 మంది పిల్లలు ఆ రోజు ఇక్కడ వాళ్ళు ప్రాణత్యాగం చేశారు కాబట్టి అప్పటి నుంచి మొత్తం రాష్ట్రమంతా కూడా ఈ ఉద్యమం చేరి తర్వాత అనేక ప్రాంతాల్లో విజయవాడ కానీ తర్వాత తెలంగాణలో కూడా అనేక మంది చేసి మొత్తం 32 మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాకు కావాలని అప్పుడు ఉద్యమం చేస్తే ఇప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి అనేక సంఘాలు అనేక రాజకీయ పక్షాలు అందరూ కూడా ఒకే గొంతుతో మళ్ళా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దన్నది ప్రధానంగా చేస్తున్న ఒక ఇది 175 వేల కోట్ల రూపాయలు ఈ ప్రైవేటైజేషన్ లేదా డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మనం సంపాదించాలి అన్న ఒక లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది దానిలో అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని గుర్తించడం జరిగింది వాటిలో స్ట్రాటజిక్ యూనిట్స్ అని నాన్ స్ట్రాటజిక్ యూనిట్స్ అని పెట్టి వాటిలో డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ని 100కి 100% ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి కానీ యాక్చువల్గా మీరు చూసుకుంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 5.4 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాళ్ళు కేటాయించడం జరిగింది అంటే రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి దానివల్ల స్టీల్ డిమాండ్ పెరగబోతోంది కాబట్టి అటువంటి తరుణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలన్నది ప్రధానంగా ఇక్కడ చేస్తున్న ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికార పార్టీ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పలు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని కొన్ని చోట్ల అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుపడుతున్నారని వీరికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు ఇప్పటివరకు జరిగిన పంచాయతీ ఎన్నికలలో తాము అత్యధిక స్థానాల్లో గెలిచామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ధైర్యం ఉంటే పంచాయతీల వారీగా పేర్లతో సహా ప్రకటన చేయగలరా అని సవాల్ విసిరారు తర్వాత మేమే మీరు మా కింద పనిచేయాలి అందులో ఇవాళ అధికారం కూడా బెదిరించి నయానో భయపెట్టి ప్రతిపక్ష పార్టీ ఎవరు నామినేషన్ వేస్తారంటే వీరిని కూడా అడుగుంటున్నారు ఇది చాలా దురదృష్టం నిజంగా నేను ఒకటే కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో మీరు ఎన్ని పంచాయతీలు గెలిచారో
పంచాయతీ పేరు అభ్యర్థి పేరు ఈరోజు సాయంకాలం 4 గంటల లోపల చెప్పగలరా అని చెప్పి సజ్జల రామకృష్ణని ప్రశ్నిస్తున్నాను. ఎవరు చెప్తారు? మీ దొంగ ఛానల్స్లో మొత్తం మేమే కొట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని నాయకులు లేకపోయినా సరే కార్యకర్తలు వాళ్ళ బుద్ధస్కంభం తీసుకొని పార్టీని గెలిపించుకున్నారు, అభ్యర్థులు గెలిపించుకున్నారు. ఈరోజు మీరు ఓర్వలేక మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ పోతుందని భయంతో మీరు వేళ లేనిపోయిన మీ ఛానల్స్లో అన్నీ మాయని చెప్పి చెప్పుకుంటున్నారు. నిజంగా మీరు గెలిస్తే ఈరోజు సాయంకాలం 5 గంటల లోపు మీరు స్టేట్మెంట్ ఇవ్వగలరు అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకటే పిలిపిస్తున్నాను, 5 గంటల లోపల కానీ ఈ సజ్జల రామకృష్ణరెడ్డి గారు కానీ ఇవ్వకపోతే వీళ్ళు చెప్పినవన్నీ పచ్చి మోసం అని చెప్పి అతను మనం చేస్తున్నాను. ఈరోజు ఈ జరగబోయే ఎలక్షన్లు మీకోసం నా కోసం కాదు, తెలుగు జాతి ప్రతిష్టది. వేళ మీరు చూస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ సీఎం అయిన తర్వాత ఆనాడే దీన్ని ప్రైవేటీకరణ చేయడం స్టార్ట్ చేశారు. దీని తర్వాత 3 రోజుల్లో స్టార్ట్ చేశారు. అక్కడ అమరావతిని చంపేశారు, ఇక్కడ విశాఖపట్నం చంపేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలనుకుంటారో అర్థం కావట్లేదు. నేను కోరేది ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి బెయిల్ ముఖ్యమంత్రి, 16 నెలలు జైల్లో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక అర్హత మనం చేస్తున్నాను. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తేదీన వెలమ భవనం ఆధునీకరణ శంకుస్థాపన, కొప్పుల వెలమ పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్స్ ను సత్కరించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు పాల్గొంటారని వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యకులు చుక్కా చిన్నబాబు తెలిపారు. శుక్రవారం వెలమ భవనంలో పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, వెలమ కుటుంబ సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి బండారు రామకృష్ణ, ఉపాధ్యకులు సిరికి పోతురాజు, గుంటూరు వెంకట రమేష్, జాయింట్ సెక్రటరీలు ఆర్పీ నాయుడు, పోలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్టిమేట్ అయ్యగా భాస్కర్ ఇంజనీరింగ్ మనం కన్సల్ట్ చేస్తే రమారమి 1.5 కోట్లు అవుతుందన్నారు. టోటల్గా అన్ని వసతులు కల్పించడానికి, ఈ వసతులు కల్పించడం వల్ల ఈ భవనం ఏంటంటే చాలామంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక ఫ్లోర్ కేటాయించి, తర్వాత వెలమ సోదరు తాలూకా సోదరిమణ తాలూకా వెలమ సభ్యుల తాలూకా ఏవైనా కార్యక్రమాలు ఏవైనా శుభ కార్యక్రమాలు ఏవైనా జరుపుకోవడానికి కూడా ఇంకా ఇతరులకు కూడా ఉపయోగించి దాని ద్వారా కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకొని దీన్ని ఈ భవనాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ ఉండాలి, సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా ఒక ఆలోచన ఉన్నది. ఇది నల్లుకు ఉపయోగపడాలి పేద విద్యార్థులకి అందరికీ. అదేవిధంగా అదే రోజు 14/2/2021 అనగా ఆదివారం నాడు దీన్ని ఈ రెనోవేషన్ గురించి పునరుద్ధరణ ఆధునీకరణది మేము శంకుస్థాపన ధర్మాన కృష్ణదాస్ గారు ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మాచేత నిర్ణయించడమైంది. అతను కూడా సంబంధం తెలిపాడు. అదే రోజుని మన కొప్పుల వెలమ చైర్మన్ నెక్కల నాయుడు బాబు గారికి, పోలినాటి వెలమ కార్పొరేషన్ పంగి కృష్ణవేణి గారికి కూడా, బూడి ముచ్చాల నాయుడు ఆంధ్రప్రదేశ్ విప్ ఎమ్మెల్యే ఇద్దరు చేతుల మీద వాళ్ళకి సన్మానించడం కూడా తీర్మానం చేయడమైంది. ఈ కార్యక్రమం సక్రమంగా జయప్రదం కావడానికి మీరు కూడా మా వెలమ సోదరులందరికీ కూడా తెలియపరిచి, మీ ద్వారా తెలియపరిచి అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని మేము కోరుతున్నాం. మా మొట్టమొదటిసారి ఏంటంటే ఈ యొక్క ప్రస్తుతం వెలమ భవనాలకు ఆధునీకరణ చేయడానికి వాస్తును కూడా సరిచేయడానికి కూడా మేము నేను తీర్మానం చేయడం ఉంది. ఆ దీంట్లోనే మేము ఈ భాస్కర్ డిజైనర్స్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు మరి దీనికి ఏ విధంగా దీన్ని మోడిఫై చేయాలని చెప్పి స్ట్రక్చర్ ఇచ్చారు. దానికి ఎస్టిమేషన్ కూడా ఎంతని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం ఈ బిల్డింగ్ ఆధునీకరణ చేద్దామని ఉద్దేశం మీద మేము వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసిన తర్వాత ధర్మాన కృష్ణదాస్ గారు ముఖ్య అధిగా పిలుద్దామని వెళ్ళిన తర్వాత ఆయన చాలా దీనిగా స్పందించారు, తప్పకుండా వస్తామని చెప్పారు. ఆయన 14/2/2021 మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ రోజున వస్తామని చెప్పారు. కాబట్టి ఆ రోజున ఫిక్స్ చేస్తాం 14/2/2021 ఉదయం 10:30 గంటలకి ఈ యొక్క భవన ఆధునీకరణకి ఫౌండేషన్ స్టోన్ కృష్ణదాస్ గారి ద్వారా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వ విప్ బుని ముచ్చల్లాడు గారు కూడా దీనికి కూడా ఈ ఫౌండేషన్ లేడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క వెలమ భవనంలో వెలమ కార్పొరేషన్లు, కొప్పల వెలమ కార్పొరేషన్, పోలనాటి వెలమ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు చేశారు. ఆ రెండు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కొప్పల వెలమకి నెక్కల నాయుడు బాబు గారు, పోలనాటి వాళ్ళకి పంక కృష్ణవేణి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ భవనంలో అదే రోజు కృష్ణదాస్ గారి ద్వారా ప్రభుత్వ విప్ బుని ముచ్చల్లాడు గారి ద్వారా సన్మానం చేయదలిచాము. అదేవిధంగా ఆ రోజున రెండు కార్పొరేషన్ తాలూకా డైరెక్టర్లు కూడా వస్తారు. వాళ్ళు కూడా మా యొక్క ఈ ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు కూడా సత్కరించడం జరుగుతుంది.
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసు శాఖ మన ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీనిపై విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నగర పోలీస్ కమిషనర్ సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను మీడియాకు వివరించారు. పోలీసు శాఖ ఎంత మొత్తుకుంటున్నా ఇంకా చాలా మంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఇటీవల కొన్ని రిసార్ట్లు, బంగారం దుకాణాలలో జరిగిన చోరీలు వాటి ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంలతో పాటు దాదాపు అన్ని అపార్ట్మెంట్లలోనూ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు అమర్చారు. కాగా ఇటీవల ఓ బంగారం దుకాణంలో జరిగిన చోరీని నగర క్రైమ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ల సాయంతో ఛేదించి దొంగలను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు శాఖ మన ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయాన్ని ఆయా సంస్థల నిర్వాహకులు స్వాగతిస్తున్నారు. విశాఖ నగర సిపి కమిషనర్ గారు సీసీ కెమెరాలు అందరూ పెట్టుకోండి అని చెప్పడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి అపార్ట్మెంట్లోనూ, ప్రతి స్కూల్లోనూ, ఇంపార్టెంట్ నగరంలో ఉన్నటువంటి కోడలి వద్ద కూడా ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయాలని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుంటే కొంచెం వెనకంజ వేయడం డెఫినెట్గా ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం స్కూల్స్ అందరూ కూడా సీసీ కెమెరాలు వాడుతున్నారు. దానివల్ల పిల్లలు డిసిప్లిన్గా ఉండడం ఒకటి, అలాగే టీచర్స్ కూడా క్లాసెస్ బాగా చెప్పడానికి కొంత తోడ్పడుతుంది. బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి పిల్లల్ని దొంగిలించడం ఇలాంటివి జరగవు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒకవేళ అటువంటివి ఏమైనా అయితే ఈ సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చక్కగా పనికొస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఇంకా కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో 1978 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటును పోలీసు శాఖ తప్పనిసరి చేసింది. ఈ సెక్షన్ కింద నగరంలోని 25 రకాల సంస్థలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సంకల్పించారు. బ్యాంకులు, ఏటీఎంలు, ఆర్థిక సంస్థలు, బంగారం దుకాణాలు, హోటళ్లు, అతిథి గృహాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, రెసిడెన్షియల్ టవర్లు, కార్యాలయ భవనాలు, పెట్రోల్ బంకులు, షాపింగ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్లు, జిమ్లు, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు వంటి వాటి ఆవరణలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్స్ ఆర్ గోయింగ్, మరి మరి సీసీటీవీస్ పెట్టారా లేదా, సీసీటీవీ సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఈ బాధ్యత ఉంది కదా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి బాధ్యత ఉంది. ఇప్పుడు పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి, మీరు హోస్ట్ చేస్తున్నారు. 5 లాక్స్ 10 లాక్స్ రూపీస్ దానికి మీరు హోస్ట్ చేయడానికి మీరు డబ్బులు తీసుకుంటారు. 8,000 రూపీస్ 10,000 రూపీస్ 30,000 40,000 ఒక 10 సీసీటీవీస్ పెట్టలేరా? సో అందుకు మనం 144 సిఆర్పిసి పెట్టి దీనికి దీంట్లో అందరికీ ఆల్ ఇంపార్టెంట్ ఆల్ బిగ్ మీడియం లెవెల్ కూడా వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవాలా అని. అంటే ఇఫ్ 32 లాక్స్ వర్త్ చిన్న గోల్డ్ మన డైమండ్ అటువంటిది ఏమైనా గాయబైపోతే అర్థమవుతుంది. 4 లారీ పొటాష్ లోడ్ గాయబైపోతుంది. సో దట్ మీన్స్ వీఆర్ నాట్ పుట్టింగ్ సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్లీ. దట్ వాట్ వాస్ ద కాస్ట్? 32 లాక్స్ ఇస్ ద కాస్ట్. 32 లాక్స్ కాస్ట్ వర్త్ మీరు పొటాష్ పెడుతున్నారు. ఒక 8,000 16,000 వర్త్ CCTVs we can't put any, this is one question mark. Therefore, we have gone for 144 CRPC, requesting everyone to please put CCTV properly so that we are able to, so that it is security for you. Mana illu, mana baadhyata. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమ తీవ్రతను పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆ వివరాలను కమిటీ పెద్దలు మీడియాకు వివరించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణను డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ పెద్దలు అయోధ్యరామ్,
మంత్రి రాజశేఖర్ గంగారావులు వెల్లడించారు. శుక్రవారం కూర్మన్నపాలెంలో కార్మికులు, అధికారులు, విద్యార్థులు, మహిళలతో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ప్లాంట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పరిరక్షణా దినంగా జరపనున్నట్లు చెప్పారు. కేంద్రంపై మరింత ఒత్తిడిని తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ, కేబినెట్ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి మోడీ సర్కార్కు పంపించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 18వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 39వ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం తిరునాళ్ళలాగా మంచి ఉత్సవాలు చేస్తారు. మేమంతా పాల్గొంటాం దాంట్లో ఫ్యామిలీస్తో. దాన్ని ఈ సంవత్సరం బాయ్కట్ చేసి విశాఖ ఉక్కు పరిరక్షణ దినంగా ఫిబ్రవరి 18వ తారీఖున జరపాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి కేంద్ర నాయకులందరినీ కూడా తీసుకొచ్చి యూనియన్ ఆధ్వర్యంలో ఈ పరిరక్షణ కమిటీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో పనిచేసే స్టీల్ ప్లాంట్లో ఆధారపడే ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఫ్యామిలీలతో మొత్తం గాజు ఒకని జనసముద్రంలో చూపించేటట్టుగా 18వ తారీఖున కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతును తీసుకొని మేము ముందు పోయేదానికోసం ఈ సంపద ఏదో దేశీ సంపద ఏదో ఉందో ప్రజల సంపద ఏదో ఉందో సంపదను కాపాడడం కోసం ఇక్కడ కూర్చున్న నాయకత్వం ఈ కర్మాగారంలో ఉన్న కార్మిక సంఘాలు కస్టోడియన్స్గా పనిచేసి దీన్ని కాపాడడం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో కారణమైంది. అనేక మంది ఎంప్లాయీస్ పిల్లలకు వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు రావడం కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షలాది మంది మరి ఒక ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారినాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ద్వారా భవితవ్యం మారింది. ఈరోజు మా దేశ విదేశాల్లో క్రయ విక్రయాలు జరుగుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా ఇనుమడింపు చేశారు. ఇట్లాంటి ఆదాయం ఇచ్చేటువంటి బంగారు బాతు లాంటి కర్మాగారాన్ని ఎవరు పోసుకోబడుకో లేదా అదానికో అంబానికో మెట్టలుగా కట్టబెట్టాలని చూస్తే ఎటువంటి ఉద్యమానికైనా పోరాటానికి వెనుకాడ లేదని తెలియజేస్తూ రేపు ఉదయాన్నే నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. 18వ తేదీన మీటింగ్ జరగబోతుంది. వీటన్నింటిలో కూడా మీ అంత సహకారం కావాలని ఒకసారి అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఒక పోరాట సంఘం ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలకి నిర్ణయం చేసి రేపు రిలే నిరాహార దీక్షలతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఊపందుకోబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరాహార దీక్షల దగ్గరికి బైక్ ర్యాలీలు, వివిధ జిల్లాల నుంచి పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలు, అనేక సంఘాల నుంచి ఇక్కడికి మద్దతు ఇవ్వడం కోసం ఇప్పటికే మాకు అనేక ఫోన్లు అనేటువంటి వస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మారబోతుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు అనేటువంటి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయటం కోసం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్నాం. వెంటనే అసెంబ్లీ ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ అమ్మకానికి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేసి ప్రధానమంత్రికి పంపించగలిగితే ఈ ఉద్యమం మరింత ఊపందుకుంటుంది. అలాగే మోడీ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి కూడా పెరుగుతుంది అనేటువంటిది మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒడిషా పెత్తనంతోనే విశాఖ స్టీల్కు అన్యాయం. అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి ధ్వజం. వైభవంగా అప్పన్న తెప్పోత్సవం. వరాహ పుష్కరిణిలో ఊరేగిన స్వామివారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం. కార్మిక సంఘాల హెచ్చరిక. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నాటి ఉద్యమాలను మరలా గుర్తు చేస్తాం. పంచాయతీల ఫలితాలను పేర్లతో ప్రకటించగలరా? తెలుగు శక్తి సవాల్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.